నాగరాజ రెడ్డి అల్లుడు సెప్టెంబర్ 13th రిలీజ్ అవుతుంది. అండ్ ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ విత్ అ గుడ్ మెసేజ్ ఇస్ హౌ ఐ వుడ్ డిస్క్రైబ్ దిస్. అండ్ పండుగ టైంలో ఇది పర్ఫెక్ట్ సినిమా చూడడానికి. అండ్ డెఫినెట్లీ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. డు నాట్ సపోర్ట్ పైరసీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఫ్లూయెంట్ కాదు కానీ నాకు అర్థమవుతుంది. ఫ్లోగా చెప్పాలంటే కొంచెం కష్టం. ఇప్పుడు వరకు మీరు ప్రీవియస్ చేసిన సినిమాల్లో Yeah, this is a complete different type of film than what I've done before. I'll be there throughout the whole film. In my other films, I play a very sober girl. This one is chala angry, kopam, attitude. So it's very different from my other previous films. ముందు కొంచెం భయంగా ఉంది, బట్ ఆఫ్టర్ దాట్ ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్లీ. అండ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. షీఈస్ బిన్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ థింగ్స్ టు లర్న్ ఫ్రమ్ హర్. అర్థమైంది. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఇస్ అన్ ఎగ్జాజరేటెడ్ వర్జన్ ఆఫ్ మీ. సో కొన్ని షేడ్స్ ఈ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ నాలాగా ఉన్నాయి. సో కానీ అంత ఈగో నాకు లేదు. బట్ ఐ బిలీవ్ దట్ అందరికి ఈగో ఉంది. అండ్ ఈగో ఈజ్ హెల్తీ. కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హూ యూ షో ఇట్ టు అండ్ హౌ మచ్ యూ షో. వెరీ కంఫర్టబుల్. ఈజ్ అ వెరీ కంఫర్టబుల్ కోస్టార్ అండ్ యాటిట్యూడ్ ఏం లేదు. చాలా ఈజీగా నో నాన్ సెన్స్ హీరో. సేమ్ అవే చెప్పే మళ్ళీ ఉన్నారు కదా సెట్ లో. ఇన్ ద సెట్ ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. ఈజ్ సో ఫనీ, వెరీ ఈజీ టు వర్క్ విత్ అండ్ హీ నోస్ హౌ టు బ్రింగ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుట్ ఆఫ్ ఈచ్ ఆర్టిస్ట్. సో నాకు పెద్ద ప్లస్ అది.